తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? అవునని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ను రేవంత్ రెడ్డి కలిసినట్లుగా చెబుతున్నారు. అయితే రేవంత్ మాత్రం ఇవన్నీ ఒట్టి వార్తలే అంటున్నారు. తెలంగాణ టీడీపీకి పెద్ద కుదుపు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 9న మహబూబాబాద్ లో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ లో చేరతారని చెబుతున్నారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ మంగళవారం మధ్యాహ్నం రాహుల్ ను కలిసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే అంశంపై చర్చించారని, అక్కడే చేరికకు లైన్ క్లియర్ అయిందని చెబుతున్నారు. రేవంత్ తో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇటు రేవంత్ మాత్రం తాను పార్టీ వేడటం లేదంటున్నారు. కూలీ పనుల పేరుతో మంత్రులు వసూళ్లకు పాల్పడటంపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వచ్చానన్నారు. పార్టీ మార్పు వార్తలను ఆయన ఖండించారు. నాయకులు పార్టీలు మారడం కొత్త కాకుండా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరో పార్టీకి వెళ్లడం జరగలేదు. పైగా ఎమ్మెల్యే ఎంపీ స్థాయి నేతలు పార్టీలు మారితే ఆ ప్రభావం ఒక జిల్లాకో నియోజకవర్గానికో పరిమితమై ఉండేది. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది. రేవంత్ చేరిక మీద ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వచ్చినందున కాంగ్రెస్ లో కూడా ఆయన్ని వ్యతిరేకిస్తున్న స్వాగతిస్తున్న వర్గాలు తయారయ్యాయి. మరి రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరతారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.